ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశి వారికి ఆరుగ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయమ్మా. ఈ ఆరుగ్రహాలు ఎలా ఉన్నాయంటే, ప్రధానంగా తృతీయంలో రవిశుక్రులు, ద్వితీయంలో గురు శనులు, అలాగే ఆరులో కేతుచంద్రుడు. అత్యంత శ్రేష్టమైన శుభకాలం. మంచి పనులు చేయడానికి ఇది ఎంతగానో సహకరించే కాలం. ఈ వారంలో మంచి జరుగుతుంది, ఆలోచనల్లో పరిపక్వత వస్తుంది, శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది, ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఉంటాయి, శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది, సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. పవిత్రమైన భావనలతో ఉత్తమ భవిష్యత్తుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయండి, అదృష్టవంతులవుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు ఉపయోగకరంగా ఉంటాయి, వారం ప్రారంభంలోనే ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి, వస్తు వస్త్ర ప్రాప్తి ఉంటుంది, గురుగ్రహం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, గృహ వాహన యోగాలతో పాటు వస్త్రభూషణ ప్రాప్తి కూడా, రెండుసార్లు వస్త్రభూషణాలు వచ్చినాయి, అంటే విశేషమైనటువంటి ఆర్థిక సంపత్తి సమకూరుతుంది, అలాగే బంగారం కొనుక్కునే అవకాశం ఉంటుంది, భూగృహ వాహన యోగాలు ఉంటాయి, నూతన ప్రయత్నాలకు శ్రీకారం చుట్టండి, ఉత్సాహంగా మీ బాధ్యతలను మీరు పూర్తి చేస్తారు, సంపదలు పెంచుకోవడానికి ఇది యోగ్యమైన కాలము, పెట్టుబడులు లాభాన్నిస్తాయి, స్థిరాస్తి వృద్ధి చెందుతుంది, వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకుంటూ అభివృద్ధిని సాధిస్తారు, శుభవార్త ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు మహాలక్ష్మి ధ్యానం చేయడం ఉత్తమం. గురుగారు, అలాగే ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు? మేషరాశి వారికి గ్రహ బలం అనుకూలంగా ఉంది, లక్ష్మీ దర్శనం మంచిది. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు గురుగారు? దానాలు అవసరం లేదు.